హాయ్, హలో, నమస్తే. స్మార్ట్లకు విజయలక్ష్మి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చూస్తున్నారా ఈ ఫ్రూట్ ఏంటో? అంజీరా అండి. కొన్ని ప్రాంతాల్లో అంజూరా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫ్రూట్ చూడడానికి ఎలా ఉంటుందంటే మేడి పండులాగే ఉంటుంది. కానీ మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. కానీ ఇందులో పురుగులుండవండి, హెల్త్కి మాత్రం చాలా మంచిది. లుక్ లైక్ సేమ్ మేడి పండే, కానీ ఇది స్వీట్ ఉంటుంది. మేడి పండు అయితే అంత స్వీట్ ఉండదు. చూడ్డానికి కూడా ఇది సేమ్ అలానే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. లీఫ్స్ వేరమండి, మేడిపండు లీఫ్ వేరు, ఈ అంజీరా లీఫ్ వేరు. ఇది వచ్చేసి చూడడానికి టేకు ఆకు ఉంటుంది కదా, అలా గరుకుగా మందంగా ఉంటుంది. వీటిని వచ్చేసి ఎక్కువగా పెద్ద పెద్ద మానులైతే కావండి, చిన్న చిన్న చెట్లు మాత్రమే అవుతాయి. ఈ అంజీరా వచ్చేసి మనం పచ్చిదైతే కొంచెం వగరుగా ఉంటుంది, పండిన తర్వాత అయితే చాలా బాగా తీయగా ఉంటుంది. ఎలా అయితే మనకి మేడిపండు కాస్తుందో, ఎక్కడ మనకి మొదల దగ్గర నుంచి కాస్తూ ఉంటాయి కదా, అలా కాస్తుందండి ఈ పండు కూడా. సేమ్ అలానే ఉంటుంది, ఒక్క లీఫ్ మాత్రమే వేరుంటుంది. అది పెద్ద పెద్ద మానులు అవుతుంది, ఇదైతే మానులు కాదు. అంజీరాలో విటమిన్ A, B1, B2, కాల్షియము, ఫాస్ఫరస్, ఐరను, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్ వంటి ఉంటాయండి. ఈ ఖనిజాలు మనకి హెల్త్కి ఎంతో మంచిది. ఈ ఖనిజ లవణాలు మన బాడీలో ఐరన్ కంటెంట్ని ఎక్కువగా పెంచుతాయి అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. అందుకు ఉదాహరణ నేను అని చెప్తాను అండి. నాకు ప్రెగ్నెంట్ టైంలో 5.63 ఉండిందండి బ్లడ్ పర్సంటేజ్. అయితే ఆ టైంలో మా అమ్మ వాళ్ళు అంజీరా తోట వేశారు, కానీ దాని విలువ తెలియదు నాకు ఆ టైంకి. వాళ్ళు అవన్నీ పంపిస్తుంట, అది ఏమవుతుందంటే ఫస్ట్ టైం మనం నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ నాలుక పైన కొంచెం కోసుకున్నట్లు ఒక రకంగా ఉండేదన్నమాట. అందుకనే ఏంటో ఈ పాడుపళ్ళు అది అనుకునేదాన్ని, కానీ బట్ వాటి విలువ నాకు ఆ మంత్లో తెలిసిందంటే మీరు నమ్మండి. ఎలా అంటే డాక్టర్ గారు అంత అంత తక్కువ పర్సంటేజ్తో ప్రెగ్నెన్సీని క్యారీ చేయడం చాలా ఇబ్బంది అవుతుందమ్మా, ఎందుకైనా మంచిది, నెక్స్ట్ మంత్ దాకా చూద్దాము, నువ్వు హెల్త్ ఎంత త్వరగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అంత మంచిది అనేసి చెప్పారు. ఆ టైంలోనే నాకు ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి. ఆ విధంగా మీరు ఏదన్నా ఫ్రూట్ రూపంలో తింటేనే మీకు మంచిది అని అంటే అందరూ, మా అమ్మ వాళ్ళు ఎవరు, నాన్నగారు అందరూ వచ్చేసి అంజీరా ఫ్రూట్ తినమ్మా, చాలా మంచిది, బ్లడ్ వస్తుందని అందరూ అంటున్నారు అని అంటే సరే అని కొన్ని రోజులు వరుసగా అదే తినడం స్టార్ట్ చేశాను. 1 మంత్లో మీరు నమ్మండి నమ్మకపోయింది 8.7కి వచ్చింది నా పర్సంటేజ్. ఇట్స్ ఎ ట్రూ అనమాట. అందుకే నేను ఇంత పర్ఫెక్ట్గా ఇంత కరెక్ట్గా చెప్తున్నాను. ఇది డ్రై రూపంలో ఉంటుంది, వెట్ రూపంలో ఉంటుంది. ఐ లైక్ సో మచ్ వెట్. నాకు వచ్చేసి ఫ్రూట్గానే తినడం ఇష్టం అండి. నాకైతే నాకు వేరే అంటే డ్రై రూపంలో ఉన్న అంజీరాని అయితే నేను తినను, ఎందుకు అంత ఇష్టపడను. ఇంకా వచ్చేసి మీకు ఈ అంజీరా పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రీ మోషన్ అవుతుందండి. ఎవరికైతే మోషన్ కాదో అలాంటి వారికి మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఐరన్కి ఫ్రీ మోషన్కి ఇది నెంబర్ 1 ఫ్రూట్ ప్రపంచంలో నాకు తెలిసి. నేను మాత్రం నాకు తెలిసిన ఫ్రూట్స్లో ఇది పర్ఫెక్ట్ ఫ్రూట్ అని అయితే నేను చెప్పగలను. బీపీని కంట్రోల్ చేయడంలో కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి హృదయానికి చాలా మంచి ఫ్రూట్ ఇది. అంజీరా పండునే ఇంగ్లీష్లో ఫిగ్ అంటారు. ఈ ఫిగ్ వచ్చేసి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. ఈ ఒక పండు తిని పాలు తాగి పడుకుంటే చాలా బాగా నిద్రపడుతుంది. అంజీరాలో ఎక్కువగా పీచు పదార్థం ఉండటం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. పీచు వల్ల హానికారకమైన పదార్థాలని మన బాడీ నుంచి బయటికి తొయ్యడానికి ఉపయోగపడి పేగులంతా క్లీన్ అవ్వడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు మన అయితే జీర్ణ వ్యవస్థ నుంచి దూరంగా చేరుతాయి. అంటే జీర్ణ వ్యవస్థలో ఏ పార్టీకి కూడా క్యాన్సర్ దరి చేరకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఇతర క్యాన్సర్ల నుంచి కూడా కాపాడడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఈ మధ్య పరిశోధనల ద్వారా తెలిసిందండి. మన ఏ కాలేయ క్యాన్సర్ అయితేనేమి, మీకు బ్రెయిన్ క్యాన్సర్ అయితేనేమి, ఇలాంటి వాటిని కూడా దూరం చేస్తుందండి. అందువల్ల ఈ ఫ్రూట్ క్యాన్సర్కి మంచి ఫ్రూట్ అని చెప్పడానికి కూడా ఎలాంటి అతిశయోక్తి లేదండి. ఎముకలకు మంచి పుష్టిని బలాన్ని అందిస్తుందన్నమాట ఈ పండు.
పండుగ ఉంటుంది చూడండి, అంది చాలా తీపిగా ఉంటుందండి, ఏదో షుగర్ నోట్లో పోసుకున్నట్లే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. కానీ ఆ పండు వల్ల కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది అంటే మీరు నమ్మండి. అంతు సమస్యలు ఉన్నప్పటికీ జలుబు, దగ్గు, కఫము ఇలాంటివి ఉన్న వాటిని కూడా ఈ అంజీర ఫ్రూట్ రిమూవ్ చేస్తుందండి. మనకి ఈ మధ్య తరచుగా వింటున్నాము ఆల్జీమర్స్ అనే పదం. ఆల్జీమర్స్ అంటే ఏంటి అని అంటే మనము ఎవరిని గుర్తించకపోవడము, మనం ఏం చేస్తున్నామో మనం ఎక్కడున్నామో కూడా మనకు తెలియని పరిస్థితి, దీన్ని ఆల్జీమర్స్ అంటారు. ఈ ఆల్జీమర్స్ ఎవరికి ఎక్కువగా వస్తుందని అంటే పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారికి ఈ పండు ఇవ్వడం వల్ల కూడా ఈ ఆల్జీమర్స్ని దరి చేరకుండా, దగ్గరికి రాకుండా కాపాడడానికి, బ్రెయిన్ బాగా వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ అంజీర ఫ్రూట్. ఈ ఫైల్స్ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ అంజీర పండు చాలా ఉపయోగపడుతుందండి. ఫైల్స్ ఎక్కువగా ఉండి మలబద్ధక సమస్యతోటి బాధపడుతూ ఉంటారు వాళ్ళు, పొద్దున్నే వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాంటి వారికి ఇది చాలా మంచి ఫ్రూట్ అన్నమాట. ఈ అంజీర పండు వచ్చేసి బాడీలో వేడిని తగ్గిస్తుంది, అలాగే నులి పురుగులను కూడా చంపడానికి ఉపయోగపడుతుందండి. ఈ పండు సంతానం అదేవిధంగా శృంగార అభివృద్ధిలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇంటి టైంలో చాలామందికి ఏమవుతుందంటే అరుచిగా ఉంటుందండి, నాలుగు ఏదో ఒక రకంగా ఇబ్బందిగా ఉంటుంది, ఏం తిన్నా సహించదు. అలాంటి వారికి ఈ పండు ఇవ్వడం వల్ల చాలా మంచిదండి. ఇదే విధంగా నా ఛానల్ని చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తెలియచేయడం వల్ల వాళ్ళు చూసి తెలుసుకుంటారు, కొత్త విషయాలు నేర్చుకుంటారు. థ్యాంక్ యూ.